ఫ్రెండ్స్, మధుమేహం కూడా తగ్గుతుంది. మధుమేహ రోగులకు ఒక గొప్ప శుభవార్త. మధుమేహం ఒక్కసారి వచ్చాక నియంత్రించుకోవడమే తప్ప నివారణ లేదు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడతారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే తొలిసారిగా దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేలా, అంటే శరీరమే ఇన్సులిన్ను తయారు చేసుకునేలా మందును రూపొందించింది ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన నిపుణుల బృందం. 2 రకాల మందులు కలగలిపి ఇచ్చినప్పుడు ఇన్సులిన్ను స్రవించే బీటా కణాల సంఖ్య పెరగడాన్ని గమనించారట. ఈ మందు కారణంగా కొత్తగా ఉత్పత్తి అయిన బీటా కణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువే, కానీ దీని ఆధారంగా భవిష్యత్తులో వ్యాధిని పూర్తిగా తగ్గించే మందుతో పాటు మూల కణాల నుంచి కూడా ఇన్సులిన్ కణాలను పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధి నిర్మూలనలో ఈ పరిశోధన చాలా మంచి పరిణామం.